गुड मॉर्निंग स्टूडेंट्स, नेक्स्ट टॉपिक इज हाइपरबोला। हाइपरबोला और टिपिकल डायग्राम अंदर नॉर्मल डायग्राम इला उ इधी हाइपरबोला एंड दिस वन मोत्तम कर्व उदी मोत्तम हाइपरबोला अंटाम। हाइपरबोला क्रॉस पोये एक्सिस ने ट्रांसवर्स एक्सिस अंटाम। नेक्स्ट हाइपरबोला मध्य उड़े एक्सिस कॉन्जुगेट एक्सिस अंटाम। सेम एलिप्स मेजर एक्सिस माइनर एक्सिस इकड़ ट्रांसवर्स एक्सिस मेजर एक्सिस की रिलेटेड अकड़ा मेजर एक्सिस अंटाम, इकड़ ट्रांसवर्स एक्सिस अंटाम। नेक्स्ट अकड़ा माइनर एक्सिस इकड़ कॉन्जुगेट एक्सिस अंटाम। सेम अकड़े इक रूम फोकस उठाई एफ वन एंड एफ टू। नेक्स्ट टू वर्टिसेस उठाई वर्टिसेस उठाई रूम वर्टिसेस उठाई वाट कोऑर्डिनेट्स मैं फार्मूला रास्तुन्नाम अट्ला। नेक्स्ट ఈ ఒకటి వర్టిస్ అట్లానే సేమ్ ఎలిప్స్ ఉన్నట్టు రెండు డైరెక్ట్రిక్స్ ఉంటాయి, డైరెక్ట్రిక్స్ 1 డైరెక్ట్రిక్స్ 2, వాటి ఈక్వేషన్స్ సెంటర్ ఫోకస్ పాయింట్స్ ఫార్ములాస్ అన్నీ సేమ్ ఉంటాయి హైపర్బోలాకి। జస్ట్ నార్మల్ గా స్టాండర్డ్ ఫామ్ తీసుకొని మనకు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది। నేను లాస్ట్ దానిలో చూసినాం స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎలిప్స్, ఇక్కడ మనకు ఏది గ్రేటర్ అయితే ఎక్స్ కింద ఉన్నది ఏ వై కింద ఉన్నది బి, ఏది గ్రేటర్ అయితే ఫార్ములాలో బిగ్గర్ వాల్యూ బిగ్గర్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ అని తీసుకుంటాం మనం। సేమ్ ఫార్ములా దీనికి స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ హైపర్బోలా ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్, ఏ గ్రేటర్ దాన్ బి అయితే దాన్ని ఎలిప్స్ అంటాం। ఇక్కడ కండిషన్ ఏముండదు, అక్కడ మధ్యలో ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ ఉన్నప్పుడు అది హైపర్బోలా అని గుర్తుపట్టాలి। సేమ్ దాన్ని చేంజ్ చేసుకున్నట్టు ఎలిప్స్ ని చేంజ్ చేసుకున్నట్టు ఇక్కడ హైపర్బోలా అని కూడా రాస్తున్నాం। ఇలా ఎక్స్ ని ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ ప్లస్ ఉంటుంది ఎలిప్స్ లో, ఇక్కడ హైపర్బోలాలో నెగిటివ్ ఉంటుంది। సెంటర్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ సంథింగ్ వై మైనస్ సంథింగ్, సెంటర్ దీనికైనా దీనికైనా ఆ ఎక్స్ మైనస్ సంథింగ్ వై మైనస్ సంథింగ్ వచ్చేది మనకేంటి సెంటర్ అని చెప్తాం। సెంటర్ అంటే డయాగ్రామ్ లో ఇక్కడ ఎగ్జాక్ట్ మిడిల్ ఉండే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఇది v1 ఇది v2, ఇక్కడ మధ్యలో ఉండేది సెంటర్ సి అని చెప్తాం, సెంటర్ సి అని చెప్తాం యాజ్ ఇట్ ఈజ్। అక్కడ మనం 0, 0 ఎక్స్ మైనస్ సంథింగ్ వై మైనస్ సంథింగ్, ఇక్కడ కూడా సేమ్ అట్నే ఉన్నది కాబట్టి సెంటర్ సేమ్ ఉంటుంది। నెక్స్ట్ వర్టిక్స్, వర్టిక్స్ అంటే ఏమన్నాం, వర్టిక్స్ అంటే ఏమన్నాం ప్లస్ ఆర్ మైనస్ బిగ్ వాల్యూ వాల్యూ కామా 0 అని చెప్పినాం। అంటే ఏంటిది ఇక్కడ ఏది పెద్దగా ఉంటే అది తీసుకోవాలని చెప్పినాం। ఒకవేళ సపోజ్ ఏ కాకుండా బి పెద్దగా ఉన్నది అనుకోండి, బి అనేది దేని కింద ఉంది వై కింద ఉన్నది కాబట్టి ఇక్కడ ఇది ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్లో రాయాలి, ప్లస్ 0, ప్లస్ ఆర్ మైనస్ బిగ్గర్ వాల్యూ అని చెప్పి రాస్తాం। సో అయితే ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0। సో దీన్ని కూడా వర్టిక్స్ ఏమైతే సేమ్ అదే ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0। నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ ఫార్ములా ఏంటి, అండర్ రూట్ 1 మైనస్ స్మాల్ వాల్యూ స్క్వేర్ బై బిగ్ వాల్యూ స్క్వేర్ అని చెప్పినాం। సో ఇక్కడ ఏమవుతుంది ఫార్ములా, అండర్ రూట్ 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇక్కడ కండిషన్ ఇచ్చిండు కాబట్టి ఎలిప్స్లో మనకు ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటామని చెప్తాం। సో ఇక్కడ కండిషన్ ఏం లేదు కాబట్టి ఇదే ఫార్ములా అదే ఫార్మాట్ ఉంది, ఇక్కడ ప్లస్ వచ్చిన దగ్గర ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఫార్ములాలో కూడా రివర్స్ అవుతుంది, ఒక ఎసెంట్రిసిటీ మాత్రమే చేంజ్ ఉంటుంది, మిగతా యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ పెట్టిసన్నా ఇక్కడ పెట్టిసన్నా సెంటర్ అన్నా సెంటర్ అన్నా మొత్తం సేమ్, ఓన్లీ ఒక ఎసెంట్రిసిటీ ఫర్ ఎలిప్స్ ఎసెంట్రిసిటీ అంటే అండర్ రూట్ 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇక్కడ అండర్ రూట్ 1 ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, 1 ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇక్కడ పెద్దది చిన్నదని ఏం లేదు, ఎక్స్ కింద ఉన్న వాల్యూని ఏ అంటాం వై కింద ఉన్న వాల్యూని బి అంటాం, యాజ్ ఇట్ ఈజ్ అట్నే తీసుకుంటే మనం దీనిలో ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, ఒక్క ప్లస్ ఉన్న దగ్గర మైనస్ ఉన్న దగ్గర ప్లస్ వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి। ఇక్కడ ఆల్రెడీ మనకు ఎలిప్స్కి ఏమన్నా ఫోకస్, ఎలిప్స్ కేసులో ఫోకస్ అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ బిగర్ వాల్యూ ఇంటూ ఈ కామా 0, ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూ తీసుకోవాలి, సపోజ్ బి ఎక్కువ ఉంటే బి కోఆర్డినేట్ బి కరస్పాండింగ్ టు వై కోఆర్డినేట్ కాబట్టి వై కోఆర్డినేట్ ప్లేస్లో రాయాలి। సేమ్ అట్లా ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0 ఫర్ ఇన్ కేస్ ఆఫ్ ఎలిప్స్, హైపర్బోలాలో ఫార్ములా సేమ్,
ఫార్ములా సేమ్ బిగ్ వాల్యూ అని చెప్పాము ఇక ఎక్స్ కింద ఏది ఉంటే అది ఏ ఏమవుతుంది ఫార్ములా ఏ ఈ కామా జీరో ఫార్ములాస్ అన్నీ సేమ్ దీంట్లో పెద్ద చేంజ్ ఏమి ఉండదు ఓన్లీ ఒక ఎసెంట్రిసిటీ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఎలిప్స్ గుర్తుపెట్టుకుంటే హైపర్బోలా అయిపోయినట్టే మనకు ఒక ఎసెంట్రిసిటీ దీని డిఫరెన్స్ ఉన్నది మాత్రం ఎసెంట్రిసిటీ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా జీరో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ అక్కడ మేజర్ యాక్సిస్ అంటాం ఇక్కడ ఏమంటాం అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం ట్రాన్స్వర్స్ యాక్సిస్ సో ఏం లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2a అండ్ స్మాలర్ వేరియబుల్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి ఎలిప్స్ కేసులో 2a కామా ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2a కామా వై ఈక్వల్ టు జీరో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఎలిప్స్ కేసులో మైనర్ యాక్సిస్ అంటాం ఇక్కడ కాంజుగేట్ యాక్సిస్ 2b కామా ఎక్స్ ఈక్వల్స్ టు జీరో 2b కామా ఎక్స్ ఈక్వల్స్ టు జీరో సేమ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ స్మాలర్ టర్మ్ అంటే ఇక్కడ ఏమో తీసుకుంటాం b 2b స్క్వేర్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటి 2 ఇంటూ స్మాల్ వాల్యూ స్క్వేర్ బై బిగర్ వాల్యూ సో ఏమవుతుంది ఫార్ములా 2 ఇంటూ b స్క్వేర్ బై ఏ సేమ్ ఇక్కడ ఏముంది ఎక్స్ కిందిది ఏ అనుకుంటాం వై కిందిది బి ఫార్ములా సేమ్ కాకపోతే ఎలిప్స్ హైపర్బోలా కేసులో ఫార్ములా సేమ్ ఉంటాయి ఎలిప్స్ ఫార్ములాస్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది బిగర్ వేరియబుల్ అంటే ఏంటిది మనకు ఎక్స్ ఏ ఫస్ట్ ఏ కింద ఉన్నది ఏంటిది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ఈ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ ఈ ఫార్ములాస్ అన్నీ నోటెడ్ ఉంటే మనకు ఫార్ములాస్ తొందర అయిపోతాయి నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ 25x² మైనస్ 4y² ఈక్వల్స్ టు 100 డివైడింగ్ బోత్ సైడ్స్ విత్ 100 25x² బై 100 మైనస్ 4y² బై 100 ఈక్వల్స్ టు 1 నెక్స్ట్ స్టెప్ ఎక్స్ బై 2² 25 ones are 24, 4 కెన్ బి రిటన్ యాజ్ 2² మైనస్ 4 ones are 4, 25 y² బై 5² 25 కెన్ బి రిటన్ యాజ్ 5² సో ఎక్స్ కింద ఉన్న వాల్యూ ఏ వై కింద ఉన్న వాల్యూ బి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా సో ఒకటే క్వశ్చన్లో మనం అన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం ఫస్ట్ సెంటర్ ఫార్ములా ఏంటి ఎక్స్ మైనస్ సంథింగ్ వై మైనస్ సంథింగ్ ఫార్ములాలో రాసుకోవాలి రాసుకుంటే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ అనుకోవచ్చు కదా నెక్స్ట్ 2 బై 2² మైనస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ బై 5² ఈక్వల్స్ టు 1 ఫస్ట్ ఏంటి సెంటర్ ఎక్స్ మైనస్ సంథింగ్ వై మైనస్ సంథింగ్ సో సెంటర్ ఏంటి 0, 0 నెక్స్ట్ సెకండ్ వర్టీసెస్కి మనం ఫార్ములాస్ ఏమనుకున్నాం ఎలిప్స్ ఫార్ములాసే దీనికి కూడా సేమ్ అలానే ఉంటాయి సో సెకండ్ క్వాంటిటీ ఏంటి వర్టీసెస్ మనం అక్కడ ఏది ఎక్కువ ఉంటే దాన్ని ప్లస్ ఆర్ మైనస్ ఏది ఎక్కువ ఉంటే దాన్ని కామా జీరో అని తీసుకుంటాం సో ఇక్కడ నార్మల్గా స్టాండర్డ్ దాని ఏముంటుంది ఎలిప్స్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా జీరో సో ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్ కింద ఉన్నది ఏ పక్కకు రాస్తున్నా ఏ ఈక్వల్స్ టు 2 సో బి ఈక్వల్స్ టు 5 ఎలిప్స్ ఫార్ములాస్లో అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి హైపర్బోలా కూడా తెలుస్తాయి నెక్స్ట్ వెర్టిసెస్ అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే 2, 0 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఏది ఎక్కువ అన్నది తీసుకోవద్దు ఎక్స్ కింద ఏది ఉంటే స్టాండర్డ్ ఫార్మాట్ నెక్స్ట్ ఇంకో ఫార్మాట్ ఉంటుంది అది ఇంకే చేంజ్ అవుతుంది ఫార్ములాస్ సో ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా జీరో దట్ ఈజ్ వర్టిస్ ది ఫస్ట్ వన్ ఈజ్ సెంటర్ ఇది వర్టిక్స్ నెక్స్ట్ థర్డ్ వన్ ఎసెంట్రిసిటీ ఈ ఎలిప్స్ కేసులో ఏంటిది అండర్ రూట్ 1 - b² బై ఏ స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుంది అండర్ రూట్ 1 + b² బై ఏ స్క్వేర్ అక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అండర్ రూట్ బి వాల్యూ 5 ఏ వాల్యూ 2 అండర్ రూట్ 1 + 25/4 2² ఈజ్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్
29 by 4, under root 29 by 4. Eccentricity type. Next, fourth quantity. Fourth quantity is 4C. Under focuses, 20 of the coordinates. Emana makada plus or minus, that equals to plus or minus a bigger value into eccentricity, comma 0 on this kuna. Ikkada enti dantho compare chesthe em avutadi formula plus or minus ae comma 0 akkada pedda a and a pedda aithe adi iskuntam a pedda a value bigger aithe a value iskuntam b value bigger aithe b an iskuntam so ikkada comparison em ledhu formula akkada unna formula ni ikkada substitute chesukodame em avutadi plus or minus a value plus comma plus or minus a value is 2 eccentricity is under root 29 by 4 comma 0 సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ ఉంటుంది నెక్స్ట్ డైరెక్ట్ లేకుంటే ఇది అండర్ రూట్ ఫోర్ని బయట తీసుకొస్తే టూ అవుతుంది టూ టూ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 29 కామా 0 దీస్ ఆర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోసి నెక్స్ట్ క్వాంటిటీ వచ్చి ఫిఫ్త్ క్వాంటిటీ అక్కడ మనం ఎలిప్స్లో చూసింది ఏంటి లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అక్కడ మేజర్ యాక్సిస్ అనేది ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అవుతుంది సో లెంత్ ఆఫ్ లెంత్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ లెంత్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ టీఎక్స్ టీఎక్స్ అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమన్నాం టూ ఏ కామా వై ఈక్వల్ టు జీరో టూ ఏ కామా వై ఈక్వల్ టు జీరో అక్కడ స్మాలర్ క్వాంటిటీ ఏదంటే దాన్ని తీసుకుంటామని చెప్తాం ఇక్కడ ఏంటి డైరెక్ట్గా ఎక్స్ అనేది బిగ్గర్గా అనుకుంటే వై అనేది స్మాలర్ అయిపోద్ది దాన్ని ఈక్వల్ టు జీరో అని తీసుకుంటాం 2a అంటే వాల్యూ ఎంత 2a ఏ వాల్యూ ఈస్ 2 2 ఇంటూ 2 4 సో లెంత్ ఎంత 4 నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటిది y ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఏంటి y ఈక్వల్ టు 0 నెక్స్ట్ సిక్స్త్ క్వాంటిటీ లెంత్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ అన్న కాడ ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అవుతుంది అక్కడ మైనర్ యాక్సిస్ అన్న దగ్గర ఇక్కడ కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది దీని ఫార్ములా ఏంటి ఇక్కడ 2a వచ్చింది కానీ నెక్స్ట్ 2b కామా x ఈక్వల్స్ 0 2b అంటే b వాల్యూ 5 2 మల్టిప్లై అయితే 10 లెంత్ ఏమంత 10 నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి x ఈక్వల్స్ 0 అక్కడ స్మాలర్ వేరియబుల్ అపోజిట్ అని చెప్పినాం స్మాలర్ మేజర్ దానికి ఏంటి స్మాలర్ వేరియబుల్ తీసుకుంటాం మైనర్ దానికి బిగర్ వేరియబుల్ తీసుకుంటాం సో ఇక్కడ కంపారిజన్ ఏం లేదు కాబట్టి అదే ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ సెవెంత్ క్వాంటిటీ వచ్చేసి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ టూ బీ స్క్వేర్ బై ఏ ఫార్ములా ఎలిప్స్ కేసులో టూ బీ స్క్వేర్ బై ఏ ఫార్ములా అదే ఫార్ములా ఉంటుంది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ స్టాండర్డ్ దాని ఏంటిది టూ బీ స్క్వేర్ బై ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ ఇది ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే టూ ఇంటూ 25 బై 2 క్యాన్సిల్ చేసుకుంది దట్ ఈస్ 25 లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫర్ దిస్ హైపర్ బోలా ఫర్ దిస్ హైపర్ బోలా నెక్స్ట్ ఎయిత్ క్వాంటిటీ లెంత్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమన్నాం ఎలిప్స్ కేసులో ఏది ఎక్కువ ఉన్నప్పుడు దాని వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ దాని వాల్యూ ఇంటూ ఎసెంట్రిసిటీ అని తీసుకుంటాం సో అక్కడ స్టాండర్డ్ దానికి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ అన్నప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈఎన్ వస్తుంది సేమ్ ఇక్కడ అదే ఈక్వేషన్ దీనికి కూడా ఈక్వేషన్ ఇక్కడ ఎక్కువ తక్కువ అని ఏం లేదు డైరెక్ట్ అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేసుకుంటాం ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఈజ్ 2 ఎసెంట్రిసిటీ ఈజ్ 29 బై అండర్ రూట్ 4 దట్ కెన్ బి రిటన్ యాజ్ అండర్ రూట్ 29 బై 2 అండర్ రూట్ 29 బై 2 సో అండర్ రూట్ 29 బై 2 టూ టూ క్యాన్సిల్ చేసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 29 దట్ ఈస్ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 29 దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇక్కడ ఎసెంట్రిసిటీ మల్టిప్లై అవుతుంది డైరెక్ట్రిక్స్ కేసులు ఏంటి డివైడ్ అవుతుంది సో ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ అన్న దగ్గర ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ అని వస్తుంది
ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ ఎక్స్ ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఈజ్ టూ ఎసెంట్రిసిటీ ఈజ్ అండర్ రూట్ 29 బై 2 పై తీసుకొస్తే ఇంటూ 2 అవుతుంది దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 బై అండర్ రూట్ 29 ఇలా ఒక ఈక్వేషన్కి మనం ఇవన్నీ క్యాల్కులేట్ చేసి చూస్తున్నాం సో హైపర్బోలాని ఎలా గుర్తుపట్టాలి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఉంటుంది ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ హైపర్బోలా నెక్స్ట్ అన్నిటికీ పారాబోలాకి ఎలిప్స్కి హైపర్బోలాకి ఒక 3 స్టాండర్డ్ నోటేషన్స్ ఉన్నాయి అండ్ ట్యాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది అసలు పాయింట్ అనేది మన ఈక్వేషన్ మన కర్వ్ లోపల ఉందా బయట ఉందా లేకపోతే ఆన్ ది కర్వ్ ఉందా ఇవన్నీ చెక్ చేసుకోవడానికి సర్టెన్ నోటేషన్స్ ఉన్నాయి అవి చూద్దాం సో నోటేషన్స్లో ఫస్ట్ కర్వ్ S1 అంటే కర్వ్ అని చెప్తాం నెక్స్ట్ S1 అండ్ S11 S1 మనకు ఇచ్చిన కర్వ్ గివెన్ కర్వ్ సో S1 అనేది స్టాండర్డ్గా మనకు ఇచ్చిన కర్వ్ క్వశ్చన్లో ఇచ్చిన కర్వ్ దాంట్లో ఏమన్నా S అంటే కర్వ్ S1 రావాలంటే ఎక్స్ స్క్వేర్ ఉన్న దగ్గర ఎక్స్ స్క్వేర్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది దానిని ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకున్న ఒక దాన్ని X1 అనుకుంటాం వై స్క్వేర్ని వై ఇంటూ Y1 అని తీసుకుంటాం అలా ఈక్వేషన్లో మొత్తం చేంజ్ చేసుకుంటే వచ్చిన ఈక్వేషన్ని S1 అని చెప్తాం వచ్చిన ఈక్వేషన్ని S1 నెక్స్ట్ 2X ఉన్నదాన్ని X+X అని అనుకోవచ్చు కదా X+X అని దాంట్లో ఒక ఎక్స్ని X1 అని తీసుకుంటాం ఒక ఎక్స్ని X1 అని తీసుకుంటాం 2X X+X అనుకొని ఒకదాన్ని X1 అనుకుంటాం ఇలా మన కర్వ్లో ఉన్న వాల్యూస్ని రీప్లేస్ చేసుకుంటే వచ్చిన రిజల్టెంట్ కర్వ్ ఉంటుంది కదా దాన్ని S1 అని చెప్తాం నార్మల్గా గివెన్ కర్వ్ నుంచి S1 రాసుకోవాలంటే ఎక్స్ స్క్వేర్ ఉన్నదాన్ని X×X అనుకొని ఒకదాన్ని X1 అని తీసుకుంటాం 2X ఉంటే X+X అని ఒకదాన్ని X1 అనుకుంటాం ఇలా చేంజ్ చేసుకుంటే ఆ ఇచ్చిన కర్వ్ని వచ్చిన కర్వ్ని ఏమంటాం S1 అంటాం S1 తోటి మనకు S1 ఈక్వల్ టు జీరో ఈజ్ ట్యాంజెంట్ ఆఫ్ కర్వ్ ట్యాంజెంట్ ఆఫ్ కర్వ్ నెక్స్ట్ అలాగే S11 ఉన్న దగ్గర ఈక్వేషన్లు ఎక్కడెక్కడ ఎక్స్ ఉన్నాయో వాటిని X1 తోటి రీప్లేస్ చేయాలి రీప్లేస్ ఎక్స్ విత్ ఎక్స్ వన్ అండ్ Y విత్ Y1 టోటల్గా ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడక్కడ చేంజ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం ఈక్వేషన్ని S11 అంటాం S11 సో బై S11 మనకు పాయింట్ అనేది ఒక పాయింట్ సపోజ్ ఒక పాయింట్ X, X1, Y1 అనుకోండి పాయింట్ సమ్ పాయింట్ X1, Y1 సో S11 ఫైండ్ అవుట్ చేసినప్పుడు S11 ఈక్వల్ టు జీరో నెక్స్ట్ S11 లెస్ దాన్ జీరో S11 గ్రేటర్ దాన్ జీరో ఈ 3 క్వాంటిటీస్ చెక్ చేయాలి ఈక్వల్ టు జీరో వస్తే పాయింట్ X1, Y1 ఈజ్ ఆన్ ద కర్వ్ అని చెప్తాం S11 ఈక్వల్ టు జీరో వస్తే పాయింట్ మనం S11 ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో X1 ప్లేస్లో ఇక్కడ పాయింట్లు ఇచ్చిన వాల్యూస్ Y1 ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఒకవేళ జీరో వస్తే పాయింట్ లైస్ ఆన్ ద కర్వ్ లెస్ దాన్ జీరో వేస్తే పాయింట్ ఇన్సైడ్ కర్వ్ అని చెప్తాం నెక్స్ట్ గ్రేటర్ దాన్ జీరో వస్తే అవుట్ సైడ్ ది కర్వ్ S1 తోటి మనకు ట్యాంజెంట్ ఈక్వేషన్ వస్తుంది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఆఫ్ కర్వ్ సో S11 నుంచి పాయింట్ అనేది కర్వ్ పైన ఉందా కర్వ్ లోపల ఉందా కర్వ్కి బయట ఉందా తెలుసుకోవడానికి S11 ఫైండ్ అవుట్ చేస్తాం S1 తోటి మనకు ట్యాంజెంట్ ఈక్వేషన్ తెలుస్తుంది ఖచ్చితంగా ట్యాంజెంట్ రావాలంటే పాయింట్ అనేది మనం నార్మల్గా ఒక సర్కిల్ కేసులో చూసుకుంటే పాయింట్ అనేది ఆన్ ది కర్వ్ ఆన్ ది సర్కిల్ ఉన్నప్పుడు ఒకటి ట్యాంజెంట్ ఉంటుంది లోపల ఉంటే ట్యాంజెంట్ ఉండదు బయట ఉన్నప్పుడు 2 ట్యాంజెంట్ వస్తాయని చెప్తాం ఇది సర్కిల్ కాన్సెప్ట్లు ఇచ్చిన ఈక్వేషన్ని
మనం ఎస్ వన్ రాసుకొని పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ట్యాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ వస్తుంది, ఎస్ వన్ ఈక్వల్ టు జీరో అంటే ట్యాంజెంట్ ఈక్వేషన్, ఎస్ వన్ వన్ ఈక్వల్ టు జీరో అంటే పాయింట్ ఆన్ ద కర్వ్, లెస్ దాన్ జీరో అంటే ఇన్సైడ్ ద కర్వ్, గ్రేటర్ దాన్ జీరో అంటే అవుట్ సైడ్ ద కర్వ్ అని చెప్తాం. ఇది ఎస్ వన్ తోటి ఎస్ వన్ వన్ తోటి తెలుసుకోవచ్చేటి. సో ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఈ టాంజెంట్ పైన ఒక క్వశ్చన్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ఏ హైపర్బోలా దట్ ఈస్ 4y² - 5x² = 20 ఎట్ ఏ పాయింట్ -4, 5. ఏంటి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కావాలంటే డైరెక్ట్ ఎస్ వన్ ఈక్వల్ టు జీరో అని చెప్తాం. ఎస్ వన్ రాసుకోవాలంటే ఏంటి, స్క్వేర్ టర్మ్స్ నేమో 2 టర్మ్స్ లెక్క తీసుకుంటాం. ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, వై స్క్వేర్ ఉంటే వై ఇంటూ వై అని తీసుకొని ఒకదాన్ని వై వన్ అనుకుంటాం. అట్లనే 2y ఉన్న దగ్గర వై ప్లస్ వై ఒకదాన్ని వై వన్ అనుకుంటాం. సేమ్ అలా ఇక్కడ చూసుకుంటే స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి. ఏంటిది ఈక్వేషన్, 4y² - 5x² = 20. సో స్క్వేర్ టర్మ్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ లేకపోతే వై ఇంటూ వై అని తీసుకుంటాం. సో 4y - 5x² = 20 అండ్ ఒక ఎక్స్ వై వాల్యూని 1 అనుకుంటాం, ఇక్కడ ఎక్స్ వాల్యూని ఎక్స్ వన్ అనుకుంటాం. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్లో మనం ఏంటి ఎక్స్ వన్ వై వన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇచ్చిన పాయింట్ మనం ఏమనుకుంటాం, పాయింట్ పి ఆఫ్ ఎక్స్ వన్ కామా వై వన్. సో హియర్ ఎక్స్ వన్ ఈజ్ మైనస్ ఫోర్, నెక్స్ట్ వై వన్ ఈజ్ 5. ఆ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టాంజెంట్ టు ఏ పారాబోలా దట్ ఈజ్ 4y² - 5x² = 20 దానికి పాయింట్, ఈ పాయింట్ -4, 5 దగ్గర టాంజెంట్ యొక్క ఈక్వేషన్ తెలుస్తుంది. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4y (y1) అంటే 5 -5x (x1) - -4 = 20. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, 4 5 20 4 5 20, 20 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే y + x = 1. దిస్ ఈజ్ ద టాంజెంట్ ఆఫ్ గివెన్ పారాబోలా 4y² - 5x² = 20 ఎట్ ఏ పాయింట్ -4, 5. ఇలా మనం చేసుకుంటాం. నెక్స్ట్ మరి పాయింట్ అనేది ఆన్ ద కర్వ్, కర్వ్ ఏంటిది ఇచ్చిన కర్వ్ s = 4y² - 5x² = 20. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు 0 వస్తేనేమో కర్వ్ని మొత్తంని, ఈ కర్వ్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏంటిది 4y² - 5x² - 20 = 0. ఈ 0 అనేది సాటిస్ఫై అయితే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాక సాటిస్ఫై అయితే అది ఆన్ ద కర్వ్ ఉందా, ఇన్సైడ్ ద కర్వ్ ఉందా, అవుట్ సైడ్ ద కర్వ్ ఉందా తెలుసుకోవడానికి ఏం ఫైన్ అవుట్ చేస్తాం, s11 ఫైన్ అవుట్ చేయాలి. s11 అంటే ఏంటిది, ఉన్న ఎక్స్ వై వాల్యూస్ని ఎక్స్ వన్ వై వన్ తోటి రీప్లేస్ చేయాలి. చేస్తే ఈక్వేషన్ ఏమైతే s11 = 4y² - 5x² - 20 = 0. సబ్స్టిట్యూట్ అయితే ఎక్స్ వన్ వాల్యూ ఎంత, 5, ఎక్స్ వన్ వాల్యూ ఈజ్ -4 అండ్ వై వన్ ఈజ్ 5. దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 × 5² = 25 మైనస్ నెక్స్ట్ 5 × x1 = 4, 4² = 16, 5 × 16 - 20 దట్ ఈస్ 0 = 0. కరెక్టే కదా, 0 = 0, 0 = 1 అవుతుందా, కాదు కదా. సో 0 = మనం ఇందులో ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం. సో సాటిస్ఫై అయింది అంటే ఈ వాల్యూ అనేది 0 వచ్చింది అని. సో సాటిస్ఫై అయినప్పుడు 0 వచ్చింది అని అంటే పాయింట్ లైస్ ఆన్ ద కర్వ్, అంటే ఏ పాయింట్ అది, -4, 5 ఈజ్ లయింగ్ ఆన్ ద కర్వ్ దట్ ఈస్ 4y² - 5x². ఒకవేళ లెస్ దాన్ 0 వచ్చింది అంటే నెగిటివ్ వచ్చుంటే, వాల్యూ అనేది నెగిటివ్ వచ్చుంటే మనం ఏమంటాం, లోపల ఉంది ఇన్సైడ్ ద కర్వ్ అని చెప్తాం. గ్రేటర్ దాన్ 0 వచ్చుంటే అవుట్ సైడ్ ద కర్వ్ అని చెప్తాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, దీంతో మనది హైపర్బోలా కాన్సెప్ట్స్ అయిపోయింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.